అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 వచనాలు చదువుకుందామండి. దేనిని గురించి చింతపడకుడు గాని, దేనిని గురించి చింతపడకుడు గాని, ప్రతి విషయములోను, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన, ప్రార్థన విజ్ఞాపనములు విజ్ఞాపనల చేత, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన అప్పుడు సమాధానము, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ హృదయములకు తలంపులకు, మీ తలంపులకు కావలియుండును, కావలియుండును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఏం చేయాలంట, ఏం చేయాలంట ప్రియదేవుని బిడ్డలారా, ఏం చెప్తున్నాడంటే దేవాది దేవుడు, మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసే వారి జీవితంలో దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని దాని యొక్క వాక్యంలో రాయబడిన మాట, దేనిని గూర్చి కూడా మీరు చింతపడద్దు. హల్లెలూయా. ఈ దేనిని గూర్చి కూడా మనం చింతపడకూడదు. ఈరోజు చాలా మంది కూడా చేస్తున్న పని ఏంటంటే చింతిస్తూ ఉంటారు, ప్రతి దానికి చింతపడుతూ ఉంటారు. ఈ కష్టం ఏంటి, ఈ శోధన ఏంటి, ఈ బాధ ఏంటి అయ్యా, ఈ అనారోగ్య పరిస్థితులు ఏంటయ్యా, ఈ పోరాటాలు ఏంటయ్యా, ప్రతిరోజు ప్రతిరోజు కూడా చింతిస్తూ ఉంటారు. మరి దేవుని బిడ్డ, ఈ సమస్య ఎలా తొలగిపోద్ది, ఇది తొలగిపోదేమో, ఈ బాధ తీరిపోదేమో, ఈ అప్పు నేను తీర్చలేనేమో, ఇక నేను ఉద్యోగం పొందుకోలేనేమో, నాకు వివాహం కాదేమో, నా బిడ్డల జీవితంలోకి వేరు జరగదేమో, నా బిడ్డల జీవితంలో ఉద్యోగాలు రావేమో, ఇక ఇదే చింత, ఇదే బ్రతుకు. ఎంతో మంది చింతిస్తూ చింతిస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు చింతించడం వల్ల నీ యొక్క ఎత్తు ఏమన్నా ఎక్కువ చేసుకోగలుగుతావా, నీ యొక్క ఎత్తు ఏమన్నా తక్కువ చేసుకోగలుగుతావా? అంటే నువ్వు చింతించడం వల్ల నీ సమస్య ఏమైనా పరిష్కారం అవుతుందా, నువ్వు చింతపడడం వల్ల నీ ఇబ్బంది ఏమైనా తొలగిపోద్దా? దేవుని బిడ్డ, చూడండి, ఎంతో మంది చింతించి ఈ రోజున ఆ చింతతోనే చనిపోతున్న వారు ఎంతలో ఉన్నారు. ఆ చింతే వారిని సమాధి చేసేస్తుంది, ఆ చింత వారి వారికి హృదయంలో సమాధానం లేకుండా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, నీకున్న సమస్యను బట్టి నువ్వు చింతించొద్దు. నీకున్న చిన్న సమస్యను బట్టి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, చిన్న అనారోగ్యాన్ని బట్టి ఎందుకు చింతిస్తున్నావు, చిన్న అప్పును బట్టే ఎందుకు ఈ రోజున నీ సమస్య చిన్న చిన్నదైనా, ఒకవేళ నీ చిన్న సమస్య పెద్దదైనా, నీ అనారోగ్యం పెద్దదైనా చిన్నదైనా, నువ్వు చింతపడొద్దు, కృంగిపోవద్దు. చింతిస్తూ చింతిస్తూ ఎంతో మంది కృంగిపోతున్నారేమో. దేవుని బిడ్డ, ఈరోజు నీ యొక్క ఇక్కడ ఈ స్థలంలో ఉన్న నువ్వు కూడా నీకున్న అప్పును బట్టి కృంగిపోతున్నావా, చింతిస్తున్నావా? ఈ అప్పు నేను తీర్చలేనేమో అనుకుంటూ చింతిస్తున్నావా? ఈ యొక్క అనారోగ్య సమస్య తొలగిపోదని అంటున్నావా? డాక్టర్ చుట్టూ తిరిగానండి, వేసారి పోయి వచ్చానండి, ఎన్నో ఎన్నో మందులు వాడానండి, అయినా నా రోగం తొలగిపోలేదు, నా సమస్య తీరిపోలేదు, నా సమస్య పరిష్కారం కాలేదు అని ఒకవేళ చింతిస్తున్నావా? ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళానండి, అయినా కూడా నాకు ఉద్యోగం రాలేదు, అయినా నా పిల్లలకు ఉద్యోగం రాలేదు, అయినా ఇంకా నా బిడ్డలకు ఉద్యోగం రాదేమో అని చింతపడుతున్నావా? ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ ఒక్క సంబంధం కూడా కుదరట్లేదు నా బిడ్డకి, నా బిడ్డకి వివాహం జరగదేమో అని బాధపడుతున్నావా? ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి వివాహమై, కానీ ఇంకా నా గర్భం తెరవబడలేదు, ఇంకా నాకు బిడ్డలు పుట్టరేమో అని ఒకవేళ చింతపడుతున్నావా? ప్రియదేవుని బిడ్డ, ఏ సమస్యను బట్టి నువ్వు చింతిస్తున్నావు నానా, ఏ సమస్యను బట్టి నువ్వు కృంగిపోతున్నావు? చింతించి చింతించి ఈరోజు నీ శరీరం బలహీనం అయిపోయింది కదా, ఈరోజు నువ్వు చింతించి చింతించి ఈరోజు నువ్వు కృంగిపోయి ఉన్నావు కదా, ఈరోజు నువ్వు చింతించి చింతించి నీ సమస్య ఏది పరిష్కరించుకోలేకపోతున్నావు కదా. ప్రియదేవుని బిడ్డ, కొంతమంది చింతపడి చింతపడి ఎవరి దగ్గరకో తిరుగుతారు, వెళ్తారు మనుషుల దగ్గరికి, వెళ్తారు మనుషులకు చెప్పుకుంటారు, మనుషులకు చెప్పుకొని బాధపడుతూ ఉంటారు, మనుషులకు చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు, కానీ నీకు సమాధానం అనేది రావట్లేదు కదూ, నీకు శాంతి అనేది రావట్లేదు, నీ సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి కదా. ఈరోజు నా దేవునితో మాట్లాడుతున్నాడు, ఆయన అంటున్నాడు, ఎవరికి సమాధానం ఆయన అనుగ్రహిస్తాడంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండినప్పుడు నీకు సమాధానం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్య ఏదైనా కానీ ఏది నీకు సమాధానం లేకుండా చేస్తుంది, అది అప్ప, అనారోగ్య సమస్య, నింద, వేదన, శోధన, బాధ, నీకు ఏదైనా సరే ఏది నీకు సమాధానం లేకుండా చేస్తుందా?
నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు మొర్ర పెట్టవలసిన అవసరం లేదు, ఎవరికి వెళ్ళి చెప్పుకొని నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. లేకపోతే నువ్వే చింతించి చింతించి కృంగిపోవలసిన అవసరం లేదు. కానీ నీ యొక్క నీ బాధను అర్థం చేసుకునే దేవుడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, నీ సమస్యలు ఏదైతే పరిష్కరించగలడో, నీ మనవి ఆలకించే ఆ దేవుని దగ్గర నువ్వు రాగలిగి ఆయన పాద సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టుకోగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ దేవాది దేవుడు నీ కోసం ఆయన కదిలే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడండి. ఏ సమస్య అయితే నీకు సమాధానం దోచుకుందో, ఏ సమస్య అయితే నిన్ను చింతలోకి నడిపించిందో, ఏ సమస్య అయితే నిన్ను కృంగుదలకు నడిపించిందో, ఆ పరిస్థితులన్నీ నీ దేవుడు తొలగించి ఆయన నీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు అయ్యున్నాడు. హల్లెలూయా. నీ మనవి ఆలకించే దేవుడు నీకున్నాడు, నువ్వు మొర పెట్టుకునే దేవుడు నీకున్నాడు, నిన్ను అర్థం చేసుకునే దేవుడు నీకున్నాడు, నీ బాధను నీ యొక్క మొర్రను ఆలకించే దేవుడు నీకున్నాడు. అందుకే నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. నీ దేవుని బిడ్డ, ఎంతో మందికి అర్థం అవ్వక అన్నీ కూడా ఏవేవో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, కానీ ఈ ప్రార్థన అయితే చేయట్లేదండి. ఎంతోమంది చెప్తారు ఆ తల్లి దగ్గరికి వెళ్తారు, ఈ తల్లి దగ్గరికి వెళ్తారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఎంతో డబ్బు ఖర్చు చేసుకుంటున్నారు, కానీ ప్రార్థనే చేయలేకపోతున్నారు. ఈ యొక్క ఉదయకాలపు వేళ దేవుడినితో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే దేవాది దేవుడిని సమస్యలన్నీ తొలగించి నీకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు.